జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సింగారం నుండి అయ్యవారిగూడెం వెళ్లే రోడ్డు వాహనాలు వెళ్లకుండా బురదమయంగా మారింది. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసే ప్రయాణికులకు రోజు నరకం కనిపిస్తుంది. బండ్ల మీద ప్రయాణం చేసే కంటే నడుచుకుంటూ వెళ్లడమే బెటర్ గా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. గత 3 రోజులుగా రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని 2 గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. అధికారులు కూడా ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకుని రోడ్డు మరమ్మతులు చేయాలని 2 గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం పాకాల చెరువు గత 2-3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి పాకాల సరస్సు మత్తడి పండటం ఎంతో శుభ పరిణామం. ఈ సందర్భంగా పాకాల సరస్సు వద్ద ప్రత్యేక పూజలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించడం జరిగింది. పాకాల ఆయకట్టు కింద ఉన్న 1000 ఎకరాలకు సమృద్దిగా ఈ సరస్సు ద్వారా సాగునీరు అందుతుంది. 2 పంటలకు సరిపడా సాగునీరు అందుతున్న సందర్భంగా రైతన్నలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిండు కుండలా మారిన పాకాల సరస్సు మత్తడి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓడిసి ఎంఎస్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ సర్పంచ్, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రామాల్లో బలోపేతం కోసం సీఎం కేసీఆర్ డోనకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్డినాయక్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రామాల అధ్యక్షులు, యూత్ కమిటీలు, మహిళా కమిటీలు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు నిర్వహించడం జరిగిందని, పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు వస్తాయని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు నున్నరమణ అన్నారు. రాబు తండా గ్రామంలో గ్రామ అధ్యకుడుగా నూనావత్ శ్రీనివాస్, యూత్ అధ్యకుడుగా బాలాజీలను, బంజారా గ్రామంలో అధ్యకుడుగా నల్లబెల్లి నరేష్, యూత్ సుంకరి ఉమేష్, ఉమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమ్మపాలెం, వెన్నారం గ్రామాలలో గ్రామ అధ్యక్ష పదవుల కోసం చెరో 4 పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోటీ పడి అభ్యర్థుల నుండి ప్రతిపాదనల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఎమ్మెల్యే రేడియా దృష్టికి తీసుకువెళ్తామని కమిటీల పరిశీలకులు డోనకల్ మండల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ పరిశీలకులుగా బాధావతి రాము, నాయక్ గుండెపోయిన రామచంద్రయ్య, వెంకన్న, గాలపట్టి వెంకటరెడ్డి, భోజనాయక్, ఎంపీపీ డిఎస్ బాలునాయక్, సీనియర్ నాయకులు రామనాథం, పట్టణ అధ్యకులు విద్యాసాగర్, సర్పంచులు బోయినపల్లి వెంకన్న, నునావత్ భద్రునాయక్, డిఎస్ రాంబాయి శంకర్, సోషల్ మీడియా బోడ రాము, బంధం రవి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల ఎంపీపీ బాలు గారికి, జెడ్పీటీసీ కమల రామనాథం గారికి, అదే రకంగా మేము పరిశీలకులుగా వచ్చిన మా బోజు నాయక్ గారికి, ఇలా సర్పంచ్ భద్రు గారికి, ఎంపీటీసీ గారికి, ముఖ్య కార్యకర్తలు, ప్రతి తండా నుంచి ఇచ్చేసిన అతిరథ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాము తండా గాని వేరే గ్రామాలలో బాల్కొండ మండలం నాగపూర్లోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో మంత్రి చేపపిల్లలను వదిలారు. మత్స్యకారుల అభివృద్ది కోసమే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని రాష్ట రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రోజున బాల్కొండ మండలం నాగపూర్లోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో చేపపిల్లలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి మంత్రి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థికంగా మెరుగుపడాలి, మద్యదనారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనం కలగాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధారపడిన బేస్తా గుండ్ల కులస్తుల అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ చేపపిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం తీసుకున్నారు. మన బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భవనానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా వినూత్నమైన కార్యక్రమం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు, అది ఏ పార్టీ వారైనా కావచ్చు, అసెంబ్లీ శాసనసభ్యుడికి ఒక ప్రత్యేక ఆఫీసు,
ఇల్లు ఉండాలి అది ప్రజానిలయంగా మారాలి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జనం సాక్షి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు